అమ్మాయ. మన ఇంట్లో బోర్ కొట్టి సరదాగా కైకలూరు ఏలూరు రోడ్డు మీద నుండి విజయవాడ వెళ్ళాం. అంత సరదాగా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినాలి కదా. అందుకే బెంజ్ సర్కిల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లైన్ లో ఉన్న యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ అనే రెస్టారెంట్ కి సరదాగా వెళ్ళాం. రెస్టారెంట్ అయితే బయట నుంచి చూడడానికి ఎలా ఉంది, ఆ పక్కనే చిన్న సొంత ఉంది, అందులో నడుచుకుంటే వెళ్తే బ్యాక్ సైడ్ లిఫ్ట్ మెట్లు ఉన్నాయి. ఈడెవడో బుడ్డోడు టైగర్ గడికి ఈడికి ఏదో పాత కక్షలు ఉన్నట్టు మామూలు దమ్ కీచుకోలేదు ఒకరికొకరు. నవలేక సత్యం మేము వచ్చేసి తర్వాత రెస్టారెంట్ పైకి వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళగానే మొత్తం కూడా పెయింటింగ్లతో నింపేశారు మాయ. ఆ కుడి పక్కన రామ్ చిలక ఫోటో ఏదేశారు కాదు కాదు, ఇది మకం అనుకుంటా. అదే అదే. ఆ తర్వాత వెల్కమ్ బోర్డు లో చాలా ఫుడ్ ఐటమ్స్ పేర్లు రాశారు. అవి చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే వెయిటింగ్ కి చైర్లు వేసారు మాయ. ఫోటోలు దిగడానికి రెండు వింగ్స్ కూడా పెట్టారు. ఎంత చదివి తెచ్చినా ఈ పుల్లు పుష్యూ కనబడితే లోపల తొయ్యాలో బయటకు లాగలో అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇంకా లోపలికి వెళ్ళగానే లోపల కూడా వెయిటింగ్ ఉంది, అక్కడే రిసెప్షన్ కూడా ఉంది. ఇంకా రెస్టారెంట్ అంబియన్స్ చూసుకుంటే చాలా ప్రీమియం గా ఉంది మాయా. చాలా పెద్ద డైనింగ్ కూడా, ప్రతి టేబుల్ కలర్ కాంబినేషన్ కూడా భలే అనిపించింది. సిమెంట్ కలర్ సోఫాలు, అందులో సిమెంట్ కలర్ పిల్లోలు. అంబియన్స్ మాత్రం చితక కొట్టేశారు, చాలా క్లాస్ గా సింపుల్ గా అనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గర పార్టీ రూమ్ కూడా ఉంది, ఇందులో దగ్గర దగ్గరగా ఒక 20 మంది దాకా సరిపోతారు. విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం మాయా. నా స్కూలింగ్ కాలేజ్ మొత్తం ఇక్కడే జరిగింది. ఈ నా ఫ్రెండ్ పాపం వయసు తక్కువ అయినా సరే ఈ సాఫ్ట్వేర్ వేడికి జుట్టంతా మెరిసిపోయింది. ఇంకా మెను తీసుకుని ఏమేం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చూసే లోపు వెల్కమ్ డ్రింక్ అని చెప్పేసి ఒక డ్రింక్ తీసుకొచ్చారు. సరదాగా ఆ డ్రింక్ కూడా టేస్ట్ చూసాం. దీని టేస్ట్ ఎలా ఉందంటే రాజోల్ సైడ్ ఒక ఊరు ఉంటుంది, అక్కడ సిట్రా సోడా అని ఒకటి అమ్ముతారు, సేమ్ ఆ టేస్ట్ వచ్చింది. పక్కనే మా మెట్టమా ఉంటాయి ఆడికి కూడా ఇచ్చా. మా వాడు ఒక సెకండ్ అలా లేపేశాడు, ఎన్నే నోట్లో తీసుకెళ్ళి ఒక ఉల్లిపాయ వేస్తే టైగర్ గడు. ఇంకా మెను మొత్తం చూసి ఫస్ట్ సూప్ ఒకటి ఆర్డర్ ఇచ్చామయ్య. ఆ సూప్ పేరు యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ స్పెషల్ సూప్ అంట. చూడ్డానికి అయితే గ్రీన్ కలర్ లో చిక్కగా లోపల నూడిల్స్, అక్కడక్కడ చికెన్ ముక్కలు, ఎగ్ కూడా కనిపించింది. ఇంకా ఒక స్పూన్ అయితే తీసుకుని బాగా ఊదుకుని తాగితే ఆ కలర్ చూసి భయపడుతూనే తాగాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మాయ. వేడి వేడిగా మంచి స్పైసీగా మధ్య మధ్యలో చికెన్ ముక్కలు తగులుతూ ఆ నూడిల్స్ తో చాలా బాగా అనిపించింది టేస్ట్. దీని కాస్ట్ 199 రూపాయలు వేసారు. ఇంకా వీళ్ళ దగ్గర ఫస్ట్ చెప్పిన స్టార్టర్ వచ్చి చికెన్ కీమా బాల్స్. అది చూడడానికి ఎలా ఉంది మాయా, పైన మొత్తం ఏదో పచ్చ పచ్చగా గడ్డి ఉన్నట్టుంది. దాన్ని సరదాగా ఏంటా అని చెక్ చేస్తే కొత్తిమీరని ఆయిల్ లో ఫ్రై చేసి పైన వేసారు. ఈ చికెన్ కీమా బాల్స్ తో పాటు కొంచెం గ్రేవీ కూడా ఉంది, జీడిపప్పులు కూడా వేసారు. మెల్లగా ఈ సరదాగా ప్లేట్ లో కొట్టించుకుని ఆ చికెన్ కీమా బాల్ నొక్కి చూసా, పైన మొత్తం క్రంచీగా లోపల మెత్తగా సరదాగా ఉంది. ఇంకా ఫోక్ తీసుకుని ఒక దాన్ని గుచ్చి దుడుక్కుమని నోట్లో వేసుకుని నవ్వులితే స్లోగా ఒక్కొక్క ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ చికెన్ కీమాతో పాటు మొత్తానికి ఏదో యాడ్ చేశారు అందులో, దాని ఫ్లేవర్ దీని ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది. ఇంకా కింద ఉన్న జీడిపప్పులతో పాటు ఆ కొత్తిమీర కూడా నవ్వులుతుంటే ఈసారి ఎప్పుడైనా సరదాగా స్టార్టర్ ట్రై చేస్తే ఇంట్లో కొత్తిమీరని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసి తినడం చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం తిన్నా. దాని తర్వాత చెప్పిన స్టార్టర్ వచ్చి ఇండియన్ కబాబ్ అంట. ఇందులో మొత్తం 4 పీసులు వచ్చినాయి, 2 లెగ్ పీసులు, 2 బాడీ పీసులు వచ్చినాయి. పైన పైన బాయిల్డ్ ఎగ్ ని చిన్న చిన్న ముక్కలు కింద చేసి వేసారు. ఇంకా వాటిని కూడా అలా ప్లేట్ లో కొట్టించుకుని పీస్ అలా నొక్కి చూశాను, భలే ఫ్రై అయింది మాయ. తర్వాత జాయింట్ పీస్ ఒకటి తీసుకుని అలా కొరికి తింటే మనకి రెగ్యులర్ గా దొరికే చికెన్ కబాబుల్లా లేదు టేస్ట్. కొత్తగా ట్రై చేశారు, సూపర్ డూపర్ అనలేం గానీ పర్లేదు, బానే ఉంది. దీని రేట్ వచ్చి 399 రూపాయలు వేసారు. దాని తర్వాత నానో చికెన్ ట్రై చేసాం మాయ. ఈ చైనీస్ స్టార్టర్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. బోన్లెస్ పీసులతో క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మంచి టెంప్టింగ్ గా పట్టుకొచ్చారు. ఇంకా అది ప్లేట్ లో కొట్టించుకుని అలా పీస్ నొక్కితే మెత్తగా ఉంది, నవలాల్సిన పని కూడా లేదు. నాలికతో గట్టి నొక్కితే ఈ రూపాయి ముక్క. ఇంకా దీని టేస్ట్ చూస్తే వేరే లెవెల్ ఉంది మాయా. టేస్ట్ మాత్రం చైనీస్ స్టార్టర్లు ఇష్టపడే వాళ్ళు పక్క ఈ స్టార్టర్ చెప్పుకోండి. ఇలాంటి స్టార్టర్ లో చికెన్ ఎంత టేస్ట్ గా ఉంటుందో క్యాప్సికమ్ కూడా అంతే టేస్ట్ గా ఉంటది కదా. నేను చెప్పింది నీకు అనిపించుంటే కింద కామెంట్ చేయి. దీని కాస్ట్ 399 రూపాయలు వేసారు. దాని తర్వాత చికెన్ సీక్ కబాబ్ అని చెప్పి ఒక కబాబ్ ట్రై చేసాం. దీన్ని చికెన్ ని ఫుల్ గా కేమా కింద చేసేసి అందులో కొన్ని మసాలాలు వేసి ముద్ద కింద చేసి ఒక పుల్లకి అంటించి దాని బొగ్గుల మీద కాల్చి తీసుకొస్తారు అనమాట. మొత్తం 6 పీసులు వేసారు. ముక్క కూడా పిండి పిండిగా ఉంటదేమో అని భయపడ్డాను, కానీ అవన్నీ కేమా కింద చేసి దగ్గరగా అంటించిన తర్వాత కూడా చికెన్ ముక్క ఇరుపుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా దాన్ని అలా ముక్క తీసుకుని తింటే అందులో వేసిన మసాలా ఫ్లేవర్లు చాలా బాగున్నాయి. దాన్ని బొగ్గు మీద కాల్చడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ తో టేస్ట్ చాలా బాగా ఎలివేట్ అయింది. అందులో కాంబినేషన్ గా మైనీస్ ఇచ్చారు, మైనీస్ తో మాత్రం పక్క ట్రై చేయి. దీని కాస్ట్ 449 రూపాయలు వేసారు. ఇంకా లాస్ట్ స్టార్టర్ వచ్చి సంగ్రిల్లా చికెన్ మాయ. క్వాంటిటీ పరంగా అయితే గట్టిగా ఇచ్చారు. చూడడానికి బ్రెడ్ ముక్కలు ఉన్నట్టున్నాయి, దానిపైన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇచ్చారు. ముక్క కూడా భలే ఉంది. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే ఆ పైన లేయర్ ఏదైతే ఉందో భలే కమ్మగా ఉంది. ఆయిల్ ఫ్రై చేయడం వల్ల ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది మాయ. దీంట్లోకి టమాటో సాస్ పేర్ చేసుకుని తిను, వేరే లెవెల్ ఉంది టేస్ట్. ఈ స్టార్టర్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. దీని కాస్ట్ వచ్చి 399 రూపాయలు వేసారు. ఇంకా మెయిన్ కోర్స్ లోకి వెళ్తే మేము మొత్తం 3 బిర్యానీలు చెప్పాం. అందులో ఫస్ట్ వచ్చి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మాయ. చూడడానికి రైస్ ని స్టార్ ఫిష్ షేప్ లో పెట్టి పైన కొన్ని
అన్ని ఫ్రై పీస్ ముక్కలేసి చుట్టూ ఎగ్స్ నిలువుగా కట్ చేసి ఆ ముక్కలు పెట్టి తీసుకొచ్చారు. ప్లేట్ లో కొట్టిస్తుంటేనే మంచి అరోమా వచ్చింది. పీస్ అయితే అటు ఫుల్ గా ఆయిల్ ఫ్రై లా లేదు, ఇటు సెమీ గ్రేవీలా లేదు, అందులో మీడియం గా ఉంది. పీస్ కూడా భలే ఫ్రై అయింది మాయ. ఇంకా ఆ మొక్క ఒకటి తీసుకుని రైస్ మీద పెట్టి దానిపైన ఆనియన్ ఒకటి పెట్టి మన స్టైల్లో నిమ్మకాయ పిండి మొత్త కింద చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది. ఆ బిర్యానీ రైస్ ఫ్లేవర్ రెగ్యులర్ గా ఉన్నా ఫ్రై పీస్ మాత్రం చాలా కొత్తగా ఉంది. అలా బాగుంది టేస్ట్ కూడా. దీని కాస్ట్ వచ్చి 300 వేసారు, ఈజీగా ఇద్దరికి సరిపోద్ది. దాని తర్వాత అఫ్ఘనీ బిర్యానీ ఒకటి చెప్పమ్మాయ. ఇది రైస్ పైన ఆమ్లెట్ పెట్టి తీసుకొచ్చారు. ఇంకా ఆమ్లెట్ ని కేక్ ముక్కలా కట్ చేసి కొద్దిగా రైస్, ఆమ్లెట్ లోపల సెమీ గ్రేవీతో కర్రీ కూడా ఉంది. అది ఆమ్లెట్ ముక్క ఒకటి వేసారు. ఆ లోపల సెమీ గ్రేవీలో చికెన్ పీసులు అయితే చిన్న చిన్న పీసులు ఉన్నాయమ్మాయ. రైస్ వచ్చేసరికి ఈ రైస్ దీనికి ముందు తిన్న బిర్యానీ రైస్ సేమ్. పచ్చిమిరపకాయలు గట్టి కనిపించి ఆ ముక్క ఆమ్లెట్ రైస్ లో కలుపుకుని టేస్ట్ చూసా. ఆ పచ్చిమిరపకాయలు చూసినప్పుడే అనుకున్నాను స్పైసీగా ఉంటదని. మంచి స్పైసీగా ఉంది, గ్రేవీ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఈ బిర్యానీ కూడా మిస్ అవ్వద్దు, ఇద్దరు సరిపెట్టేసుకోవచ్చు. దీని కాస్ట్ 500 వేసారు, కొంచెం రేట్ ఎక్కువే అనిపించింది. క్వాంటిటీ పరంగా అయితే ఈజీగా ఇద్దరికి సరిపోద్ది. ఇంకా ఫైనల్ గా తిన్న బిర్యానీ వచ్చి పాజు చికెన్ కీమా బిర్యానీ మాయ. బిర్యానీ రైస్ పైన జీడిపప్పు మటన్ కీమాతో చేసిన గ్రేవీ పెట్టి తీసుకొచ్చారు. ఆ రైస్ తో పాటు ఆ గ్రేవీ కూడా వడ్డించారు. ఇంకా ఆ గ్రేవీ తీసుకుని ఆ రైస్ లో బాగా కలిపా. జీడిపప్పులు మాత్రం గట్టి కనిపించి మటన్ కీమా అన్నారు, కానీ కీమా కన్నా కొంచెం పెద్ద సైజే ఉంది మటన్ పీసు. ఇక దీని టేస్ట్ పర్లేదు, బానే ఉంది. జీడిపప్పులు మాత్రం గట్టిగా తగిలి ఆ మటన్ కీమా గ్రేవీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అనిపించింది. ఇక దీని కాస్ట్ వచ్చి 499 రూపాయలు వేసారు. ఇంక ఇన్ని తిన్న తర్వాత చల్ల చల్లగా డిజర్ట్స్ తినాలనిపించింది. ఆప్రికాట్ డిలైట్ ఒకటి చెప్పాం, దాన్ని అలా స్పూన్ తో కట్ చేసుకుని టేస్ట్ చూసా. ఇన్ని తిని నిద్రపోయిన నరాలన్నీ ఒక్కసారిగా పైకి లేచినాయ. చల్లగా తీయగా వేరే లెవెల్ ఉంది టేస్ట్. ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా తినకపోయినా ఆప్రికాట్ డిలైట్ తినేసి వచ్చు, అంత బాగా అనిపించింది దీని టేస్ట్. తర్వాత కొన్ని కునాఫాలు కూడా ట్రై చేసాం. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కునాఫా గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ కునాఫా పైన జీడిపప్పులు అయితే పోసేశారు, దాంతో కాంబినేషన్ గా షుగర్ సిరప్ ఇచ్చారు. దాన్ని పోసుకుని అలా స్పూన్ తో కట్ చేసుకుని తిన్నా, చాలా బాగుంది టేస్ట్. మాత్రం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఐటమ్ అవాయిడ్ చేయండి, లేకపోతే షెడ్కి వెళ్ళిపోతారు. అది మా విషయం. ఓవరాల్ గా రెస్టారెంట్ బాగుంది. దీని అడ్రస్ నేను కామెంట్ లో పిన్ చేస్తా, గూగుల్ మ్యాప్స్ లో కొట్టినా వచ్చేస్తుంది. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను మరి, జై.